ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా అప్డేట్స్ చూద్దాం. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న కాల్పుల్లో 7 గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 7 మధ్య మొదలైన గొడవ కాల్పులకు దారితీసినట్టు చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం షికాగోలో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 7 మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ట్రం సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గని కార్మికులతో వెళ్తున్న 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 16 మంది ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా నోచేబ్యూనా గనికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 2 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులంతా మెక్సికోకు చెందిన వారే. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతున్నాయన్న వాదన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36% ఉండేదని, ట్రంప్ హయాంలో దీన్ని 21% కుదించారని బైడెన్ గుర్తు చేశారు. ప్రస్తుతం దీన్ని 28% పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎవరికి ఇబ్బందులను కలగజేస్తుందని తాము అనుకోవడం లేదన్నారు. మోడర్నా వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారి నుంచి 6 నెలల పాటు రక్షణ కల్పిస్తుందని నూతన అధ్యయనం వెల్లడించింది. ఫైజర్ టీకా తరహాలోనే మోడర్నా కూడా 6 నెలల వరకు రక్షణ ఇస్తుందని న్యూ ఇంగ్లాండ్ మెడిసిన్ జనరల్ నివేదిక తెలిపింది. క్లినికల్ ప్రయోగాల సమయంలో టీకా తీసుకున్న పలువురు వాలంటీర్లకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్కు ముందు ఫలితాల ఆధారంగా నివేదిక రూపొందించినట్లు తెలిపింది. నైజీరియాలో ఓ జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘటనలో 1800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. మెషిన్ గన్ను, రాకెట్ గ్రెనేడ్లతో స్థానిక మిలిటెంట్లు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఓవెరీ పట్టణంలో ఉన్న జైలుపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు సాయుధులు అటాక్ చేశారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కొంతమంది సాయుధులు ఓవెరీ పట్టణంలోని జైల్లోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు. సూడాన్లో మళ్లీ హింస చెలరేగుతోంది. సూడాన్లోని డార్ఫూర్లో 2 తెగల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలో ఇప్పటి వరకు 56 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దీంతో పాటు 132 మందికి గాయపడ్డారని పేర్కొంది. పశ్చిమ డార్ఫూర్ ప్రావిన్స్లోని జెనీనాలో తాజాగా మసాలిట్ అరబ్ అనే 2 గిరిజన తెగలకు మధ్య జరిగిన కాల్పులో ఈ దారుణం చోటు చేసుకుందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే గతేడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇంత పెద్ద స్థాయిలో హింస జరగడం ఇదేనని పేర్కొంది. తుపాకులు, గ్రెనేడ్లతో కాల్పులు జరుపుకు ఉండడంతో మరణాల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. అరుదైన సూపర్నోవా విస్ఫోటనాన్ని నైనిటాల్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైంటిస్ట్ శాస్త్రవేత్తలు గమనించారు. దాన్ని అతి భారీ WR నక్షత్రంగా గుర్తించారు. విశ్వంలో ఇలాంటి విస్ఫోటాలు సంభవించినప్పుడు అపరిమిత శక్తి వెలువడుతూ ఉంటుంది. సూర్యుడి కంటే 1000 రెట్లు ప్రచండంగా ప్రకాశించే WR నక్షత్రాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.